రెండు వారాల క్రితం గంగూలి నరసింహారెడ్డి గారు ఆయాసంతో ఆసుపత్రికి రావడం జరిగింది. రాత్రి సమయంలో వచ్చారు. వారికి ఈ కారణం చేత వారికి ఈ ఆయాసం వచ్చిందని విశ్లేషణ చేస్తే, తదనంతరం వారికి చేసిన పరీక్షల్లో ఊపిరితిత్తులకి రక్తనాళాల్లో రక్తం కట్టడం మూలంగా వారికి ఈ ఇబ్బంది ఏర్పడ్డదని తేలింది. ఇది కాకుండా వారికి ఒకటే లంగ్ ఉంది, ఇంకో లంగ్ వారికి ఆపరేషన్ ద్వారా 40 సంవత్సరాల క్రితమే తీయడం జరిగింది. అలా మా ప్రయాణం మొదలై తర్వాత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండింది. దురదృష్టవశాత్తు వారికి ఊపిరితిత్తులలో నిమోనియా కూడా ఉండడం జరిగింది. ఒక లంగ్ రెండు వ్యాధులు, ఒక ఛాలెంజ్, ఒక జట్టు కృషి, ఒక సమష్టి కృషి. సీనియర్ డాక్టర్ నుంచి జూనియర్ మోస్ట్ డాక్టర్ వరకు కూడా నిర్విరామంగా పనిచేసి వారికి అవసరమైన ఆక్సిజన్ కానివ్వండి, తర్వాత నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇన్వేజివ్ వెంటిలేటర్ సపోర్ట్ కానివ్వండి, అన్ని రకాల వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు యాంటీబయాటిక్స్ కూడా, హైయర్ ఎండ్ యాంటీబయాటిక్స్. ఇది చాలా ముఖ్యమైనది ఏంటంటే మానిటరింగ్ ఈ పేషెంట్కి. డాక్టర్ సుభాకర్ గారి అండదండలతో, వారి పర్యవేక్షణలో మేమందరం పనిచేసాము. జూనియర్ మోస్ట్ డాక్టర్ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని అనుక్షణం పేషెంట్ని మానిటర్ చేసుకుంటూ ఈ గండం గట్టెకెట్టేట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి పేషెంట్ పూర్తిగా కోలుకున్నారు. ఈ వైద్య వృత్తిలో ఇలాంటి పేషెంట్స్ బాగా అవుతే కనుక మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇది మాటల్లో చెప్పలేము. సో ఇది మీ అందరితో పంచుకోవాలని మేము ముందుకు రావడం జరిగింది.